నిర్మల్ జిల్లా లక్ష్మణచంద మండలంలోని ధర్మారం గ్రామంలో తెలంగాణ దళిత ఐక్య చైతన్య సదస్సు అధ్యక్షులు ముడుగు సత్యనారాయణ గారు ఈ సదస్సులో మాట్లాడుతూ దళితులు ఐక్యతతో ఉంటేనే హక్కులను సాధించుకోవాలని కోరుతూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి బాబు జ్యోతిరావు పూలెల లైఫ్ స్టైల్ గా మారదాం, ఏవైతే ఎస్సీ కార్పొరేషన్ ఇచ్చే ఫలాలు రాష్ట్ర మంత్రివర్యులు అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్లి ప్రతి ఒక్క దళిత కుటుంబాలను రాష్ట్ర మంత్రివర్యులు ఆదుకుంటామని హామీ ఇచ్చారు. ముఖ్యంగా 72 సంవత్సరాల క్రితం మన రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా రాజ్యాంగంలో పొందుపరిచారు. దాని ద్వారానే రైతు పండించిన పంటలను ప్రతి సంవత్సరం కొనాలని కోరటం లేదు, ఓటు బ్యాంకు రాజకీయాలు చేస్తుంది అంటూ పేర్కొన్నారు. ఈ సమావేశంలో స్థానిక సర్పంచ్ రాజేంద్ర రెడ్డి గారు, అంబేద్కర్ సంఘం అనాయకులు బాబులాల్ గారు, గ్రామ ప్రెసిడెంట్ సుమన్ గారు, తుర్తి గణేష్ గారు, మేకల చందు, హరీష్, శంకర్, రాజేశ్వర్ తదితరులు పాల్గొన్నారు. దళిత ఐక్య చేతన సంస్థలో ఈ యొక్క దర్బార విలేజ్లో నిర్వహించుకోవడం జరుగుతున్నది. మరి ఈ యొక్క సదస్సుకు సర్పంచ్ కుర్మే రాజు గారు, ఉప సర్పంచ్ దర్శనత్ గారు, బుద్ధి అంబేద్కర్ సంఘ నాయకులు బుద్ధి సాయన గారు, తుర్తి గణేష్ గారు, మాతోటి కోకన్వేరు బాబులాల్ గారు, మరి వీరి తోటి సంఘ అంబేద్కర్ సంఘ నాయకులందరూ పిల్లలంతా అటెండ్ అయ్యారు. మరి ఇక్కడ సమస్యలు చూసినట్లయితే అన్నా, మేము ఇంతవరకుగా లోన్లు పెట్టుకోవడం కానీ లోన్ రాలేవు, మరి దయచేసి మాకు లోన్లు వచ్చే విధంగా చూడండి అని చెప్పి చెప్పడం జరుగుతున్నది. ఇక్కడ ఏంటంటే తెలుసా, ఒక 2 ఎకరాల ల్యాండు గతంలో ప్లాట్ల కోసము గత సర్పంచ్ ఉన్నప్పుడు తీసుకునేటువంటి ల్యాండ్ ఉన్నది. మరి దాన్ని ఏంటంటే తెలుసా, ఖాళీ స్థలము అక్కడ ప్లాట్లు చేసింది ఉన్నది. మరి మాకేంటంటే తెలుసా, ఇండివిజువల్ ఇల్లు కట్టేయడానికి మరి ప్రభుత్వం ముందుకు రావాలని చెప్పి చెప్పడం జరుగుతున్నది. మరి ఇదే మేము ఏం చేస్తామంటే తెలుసా, మన రాష్ట్ర మంత్రి వారు ఇంద్రకరణ్ రెడ్డి గారి దృష్టికి కూడా పోతాము. ఇక్కడ 2 ఎకరాల ల్యాండ్ ఎక్కడైతే ఉన్నదో అక్కడనే ఈ డబల్ బెడ్రూమ్లైనా కానీ, ముఖ్యంగా చూసినట్లయితే ఇండివిజువల్ ఇండ్లైనా కానీ కట్టేయడానికి ప్రయత్నాలు చేయడానికి 100% మేము కృషి చేస్తాం. ఎందుకంటే మినిస్టర్స్గా ఇంట్రెస్ట్ ఉన్నది ఇక్కడ కట్టాలని. మేము ఇక్కడ ఏంటంటే కుర్మరాజు గారికి చెప్తున్నాము, దీన్ని ప్రతిపాదించాలి. ఎందుకంటే స్థానిక సర్పంచ్గా దీన్ని పట్టించుకోవాలా, 100% తానమా, తననే పిలిపించి మీటింగ్ పెట్టించిండు కాబట్టి, దళితులందరినీ ఐక్యంగా చేస్తున్నాడు కాబట్టి. మరి కుర్మరాజు గారికి జైబిల్ చెప్తూ ఈ రోజు అంబేద్కర్ ఆలోచన విధానాన్ని ముందుకు తీసుకుపోవాలా, బాపు జ్యోతిరావు పిల్ల యొక్క లైఫ్ స్టైల్గా మనం మారాలా. ఎందుకంటే మనం ఐక్యత ఉంటేనే ఏమైనా సాధించుకోగలుగుతాము. ఈరోజు చూసినట్లయితే మన వాళ్ళు ఎక్కడ వేసినా అక్కడ గుంగడే ఉన్నది, దాన్ని దృష్టిలో పెట్టుకొని రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఏదైతే దళిత బంధు స్కీమ్ తీసుకొస్తున్నాడో, అతిపెద్ద స్కీము భారతదేశం లెక్కలేటటువంటి స్కీమ్ ఇది. ఈ స్కీమును ఏదైతే అమల్లోకి వస్తున్నది కాబట్టి, మరి ఇక్కడ ఉన్నటువంటి జిల్లాలో ఇక్కడ ఉన్నటువంటి ఏ గ్రామంలోనైనా కానీ ఏ అన్ని గ్రామాలలో దళితులందరికీ అందే విధంగా మన రాష్ట్ర మంత్రి వాళ్ళు ఇంద్రకరణ్ రెడ్డి గారు ప్రతి కుటుంబానికి వైట్ రేషన్ కార్డు ఉన్న వాళ్ళందరికీ ఇప్పేదానికి కృషి చేస్తా అని చెప్పి చెప్పడం జరిగింది. మేము అదేవిధంగా ఈ యొక్క స్కీమ్ను ఖచ్చితంగా తెప్పించుకుంటాము, మా దళితులందరినీ అభివృద్ధి పరిచే విధంగా చూస్తాము. అట్లా చూసినట్లయితే బీసీలకు సుఖ ఈ యొక్క బంద్ కార్యక్రమం వస్తుంది కాబట్టి బీసీలకు అభివృద్ధి చేయడానికి మినిస్టర్ గారు ఎన్కౌంటరు. ఎందుకంటే మినిస్టర్ గారు తెలందాక పొద్దుందాకా వయసును మించి ప్రతి గ్రామాన్ని తిరుగుతూ ఇంత పెద్దగా అభివృద్ధి జరుగుతున్నది. ఈ లింక్ రోడ్డు మేము ఏంటంటే సోన్ నుంచి ఈజీగా చేసినాం, లేకపోతే